ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై 1,40,000 రూపాయల చేప పిల్లలను మంజూరు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ, మత్స్యకారులకు అన్ని విధాలుగా లబ్ధి పొందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, మత్స్యకారులకు గ్రామంలో చేపలను విక్రయించేందుకు 2-వీలర్ వాహనాలను మంజూరు చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బంగారు తెలంగాణ దశలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. వారి డైరెక్టర్లు, మత్స్యకారులు, ముఖ్య నాయకులు, ఈ ప్రాంత పార్టీ నాయకులు అందరితో కలిసి చాప్ పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మత్స్యకారులకు ఉచితంగా చాప పిల్లలు పంపిణీ చేస్తూ గత 5 సంవత్సరాలుగా, ఇది 5వ సంవత్సరానికి ఇప్పుడు అడిగి పెట్టినాం మనం, 5 సంవత్సరాలుగా చేప పిల్లలు పంపిణీ పనిచేస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలించాలని, వీరు దళారుల మీద పెట్టుబడుల కోసం ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వమే చేప పిల్లలు ఇస్తే వారే పెంచుకొని వారే అమ్ముకుని ఆర్థికంగా ఎదుగుతారనే నమ్మకం విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 5 ఏళ్ళుగా అనేక కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలోనే 1,000 కోట్లతో విలువ చేసే అనేక వాహనాలు చేప పిల్లల కేంద్రాల పంపిణీ, అదేవిధంగా హ్యాచరీస్ ఏర్పాటు చేయడం కావచ్చు, గ్రామీణ మార్గ స్వావలంబనను గుర్తించి ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సర్కారు ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల వృత్తులకు, అన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం వివిధ కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మత్స్యకార్మికులకు చేపల్లో మధ్య దళారుల ప్రమేయం లేకుండా వారు ఆర్థికంగా అభివృద్ధి కావడం కోసం చెరువుల్లో చేప విత్తనాలను పంపించేసి వారే నేరుగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించుకొని ఆ యొక్క మత్స్యకార్మికులు వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా ఎదగడం కోసం గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం ఈ చెరువుల్లో చేపల పిల్లల్ని.